వాచబుల్ మూవీ మెసేజ్ బాగుంది సో కంటెంట్ కూడా కొద్దిగా కొత్తగా ప్రెజెంటేషన్ చేశారు సో లాయర్ మీద పోలీస్ మీద సో బిజినెస్ వాళ్ళ మీద సో ఎవరి ప్రొఫెషన్ దగ్గరగా వాళ్ళు ఎన్నో మూవీస్ వచ్చాయి ఈ మూవీ ఏంటంటే ఒక ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే ఒక కాంబో స్క్రీన్ మీద చూస్తే నాకు ఇష్టం ఏంటనే తెలుస్తాయి గోపీచంద్ గారు చేసిన నటన విధానం కూడా విలన్ అండ్ హీరో మనకు ఐడియా ఉంది ఇప్పటి వరకు ఆయన కొనసాగించిన ఈ విజయ పాదయాత్రలో దాంట్లో సక్సెస్ ఉంటాయి ఫెయిల్యూర్ ఉంటాయి దీంట్లో ఒక కాంబో ఏంటంటే ఒక కామెడీ టైమింగ్ బాడీ యాక్టివ్ని కొద్దిగా కొత్తగా ప్రజెంటేషన్ చేయడం అనేది ఆయనకు కూడా ఒక టాస్క్ అయింది సో రన్ టైం తగ్గట్టుగా 2 అవర్స్ 20 మినిట్స్ మారుతి గారు ఎక్కడ బోరింగ్ అనిపించలేదు ఇటు అందరి ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధానంగా ఎలివెంట్స్ ప్రకారం కానీ ప్రొడక్షన్ వాల్యూస్ ప్రకారం కానీ గీతా ఆర్ట్స్ వాళ్ళు కానీ యూవీ క్రియేషన్ వాళ్ళు కానీ సో కొద్దిగా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా చూసుకున్నారు బట్ ఏంటంటే అందరికీ కనెక్ట్ అవ్వాలంటే అన్ని యంగులు ఉండాలి అన్ని యంగుల తగ్గట్టుగా గ్లామర్ ఉండాలి గ్లామర్కి సంబంధించిన మన రాశిఖన్నా గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆవిడ చేసిన పండగ చేసుకో మూవీ కన్నా మారుతి గారి కాంబినేషన్లో దీంట్లో ఇంకా కొద్దిగా సో డైలాగ్ డెలివరీ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ 3.5 మ్యూజిక్ ఎక్సలెంట్గా ఉంది యాక్చువల్గా ఆయన ట్యాక్సీ వాళ్ళ మూవీ కూడా చాలా ట్యూన్స్ మలయాళీ అతను బట్ ఈ మూవీకి ఇంకా అప్డేట్ అయ్యారు అతని మ్యూజిక్ చూస్తుంటే సో తమన్ గారు సో మనకు ఐడియా లేకుండా ఆ ఫీల్ అనేది కంటెంట్ ఉంది కానీ రియల్గా ఇచ్చిన బాణీలు కూడా అద్భుతంగా ఉన్నాయి రావు రమేష్ గారు మేనేజర్ వన్స్ ఆయన ఇంట్రడ్యూసింగ్ అయిన విధానం కూడా చాలా లీడ్ తక్కువ వాళ్ళ ఫాదర్ బాడీ లాంగ్వేజ్ని ఈ సినిమాలో ఇంకా బాగా యూజ్ చేశారు బట్ అదే అప్డేటెడ్ సత్యరాజ్ గారు అండ్ సెన్సిటివ్ బట్ న్యాయం కావాలి సో దుర్మార్గం కొద్దిగా ఓడిస్తుంది సత్యరాజ్ గారు దాన్ని గెలిపించాలి ఆ గెలిపించే విధానం కానీ 20 మినిట్స్ లాస్ట్ ఎండ్ మటుకు చాలా ఎక్సలెంట్గా యాక్సెప్ట్ లాయర్ ప్రొఫెషన్స్కి అందరికీ ఫిదా అవ్వాల్సిందే మూవీ కూడా ఆలి ఆడియన్స్ కూడా ఫిదా అవ్వాల్సిందే ట్రైలర్లో తండ్రికి కొడుకు పోటీలాగా చూసాం మేము అవినీతికి నీతికి ఏంటి అసలు ఒక 9 ఇయర్స్ బాబుకి ఒక ఫ్యామిలీలో ఒక డిసప్పాయింట్ జరిగితే సో 25 ఇయర్స్ వరకు వెయిట్ చేసి ఆ ప్రెస్టేషన్ అనేది జస్టిఫికేషన్ ఇచ్చే విధానంగా ఎట్లా బ్యాలెన్స్ అవుట్ చేశారని స్క్రీన్ మీద చూస్తేనే ఆ లీడ్ అనేది కిష్ట్ అనేది రివీల్ అవుతుంది సో అందరూ చూడదగిన మూవీ అనేది అందుకనే నేను చెప్తున్నాను హైలైట్స్ ఏంటంటే ఏదైనా సరే తువ్వ కొద్దీ లోతుకి వెళ్తేనే మనకు విషయం తెలుస్తుంది నెగిటివ్ ఎంత స్ప్రెడ్ అవుతేనే మంచి అంత హైప్ వస్తుంది సో ఆ మంచిని దీన్ని ఎలా మనం బ్యాలెన్స్ అవుట్ చేయాలి అందరూ పద్ధతిగా ఉండాలి న్యాయంగా ఉండాలి ఆ న్యాయంగా ఉండే విధానంలో మారుతి గారు ఎక్సలెంట్గా ప్రజెంటేషన్ చేసే స్క్రీన్ ప్లే బాగుంది మెయిన్ డైలాగ్ నెగిటివిటీస్ అంటే బట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికి కథలో కొద్దిగా మైనస్లు ఉన్నాయి మనం ఏదో థింక్ చేసుకుని వెళ్తాం కామన్ కథే ఇంకా కిష్లు చేయాలంటే కనుక మార్పులు చేయొచ్చు ఈ సినిమా చూస్తే ఒక ఈవీ గారిని చూసినట్టుగా ఉంది ఒక వివి వినాయక్ గారిని చూసినట్టుగా ఉంది వీళ్ళిద్దరు కాంబోని మన మారుతి గారు బ్యాలెన్స్ చేశారంటే ఎక్స్పీరియన్స్ కావాలి ఆల్ ది బెస్ట్ మారుతి గారు